नमस्कार हॉस्पिटल डेवलपमेंट सोसाइटी आध्वर्यंलो जनरल बॉडी समावेशान्नि मनं एर्पाटु चेसुकुन्नां इदे संदर्भंगा एनबीएससी यूनिट दान्नि कूडा ఈ రోజు ప్రారంభించుకోవడం నిజంగానే చాలా సంతోషం. నా ముందు మాట్లాడిన గౌరవ సూపరింటెండెంట్ గారు కానీ డాక్టర్స్ కానీ చాలా చక్కగా ఈ ఆసుపత్రిలో గత 2 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మనం చేస్తున్న సర్వీసెస్ గురించి చాలా చక్కగా వివరించారు. ప్రభుత్వ ఆసుపత్రులు అంటే ఎన్ని కన్సెంట్స్ ఉంటాయో ఎన్ని లక్షణాలు ఉంటాయో ఎన్ని ఇబ్బందులు ఉంటాయో అవన్నీ కూడా నాకు బాగా తెలుసు. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దట్ అవన్నీ ఉన్నా కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మరి కదిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఎక్స్ట్రాడినరీగా మీరంతా కూడా సర్వీస్ చేస్తూ ఉన్నారు. దాన్ని ప్రత్యక్షంగా కరోనా నేపథ్యంలో ఈ చుట్టుపక్కల దాదాపుగా ఒక 3-4 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలంతా కూడా చూశారు. గతంలో ఇక్కడ ఇద్దరు పేషెంట్లు ఉంటే మూడో పేషెంట్ కూడా ఆక్సిజన్ ఇవ్వలేని పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు సెకండ్ వేవ్ కరోనాలో దాదాపుగా 100 మందికి మనకు సెంట్రల్ ఆక్సిజన్ లైన్ ఉన్నా కూడా మరో 20-30 మందికి ప్రతిరోజు దాదాపుగా 120 నుంచి 130 మందికి ఆక్సిజన్ సపోర్ట్ తోటి కరోనాను మనం ట్రీట్ చేశాం. ఇక్కడ చాలా ఆసుపత్రులు పెద్ద పెద్ద ఆసుపత్రులు జిల్లాలో ఉన్న ఆసుపత్రులంతా కూడా ఆక్సిజన్ సప్లై చేయలేక చాలా మంది పేషెంట్లను వెనక్కి పంపడము బయట కూర్చోబెట్టడము చేసినా కూడా ఈ ఆసుపత్రిలో ఎప్పుడూ ఒక చిన్న సంఘటన కూడా అటువంటిది జరగకుండా మీరంతా కూడా చేయగలిగారు. ఎప్పుడు మన కెపాసిటీ 100 అయితే 120 మందికి ఆక్సిజన్ ఇక్కడ పోవడం ప్రత్యక్షంగా నేను చూశాను. ఈ రోజు కూడా ఆక్సిజన్ తక్కువ వచ్చిన పరిస్థితి కూడా మనం ఎప్పుడూ కూడా చూడలేదు. ఆ 40-45 డేస్ క్రైసిస్లో అంత చక్కగా మీరందరూ కూడా గౌరవ సూపరింటెండెంట్ గారి నాయకత్వంలో ఇంత బాగా మేనేజ్ చేయగలిగారు. ముఖ్యంగా నర్సింగ్ స్టాఫ్ కానీ అదర్ స్టాఫ్ కానీ సపోర్టింగ్ స్టాఫ్ అంతా కూడా డెత్తులు ఎలాగూ అన్నీ ఆపడం ఎవరికి సాధ్యం కాదు. బట్ మనం చేయాల్సిన మానవ ప్రయత్నం అంతా కూడా ఇక్కడ చేయగలిగాం. మనం ట్రీట్మెంట్ ఇవ్వగలిగాం అండ్ దాన్ని కదిరి ప్రజలు కూడా ఎప్పటికీ కూడా చిరకాలం గుర్తుంచుకుంటారు. హిందూపురం లాంటి ప్రాంతాలు, రాయచోటి, మదన్పల్లి లాంటి ప్రాంతాల నుంచి కూడా కరోనా సమయంలో కదిరి ఆసుపత్రిలో బాగా సర్వీస్ చేస్తున్నారు అని చెప్పి ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు చాలామందిని చూశాను నేను. క్రెడిట్ అంతా కూడా మీకే దక్కుతుంది. అండ్ అదే కాకుండా మిగిలిన సర్వీసెస్ అన్నీ కూడా అఫ్కోర్స్ కరోనా ఆల్మోస్ట్ అయిపోయింది, థర్డ్ వేవ్ అని ఏదో బయట చెప్పుకుంటా ఉన్నారు కానీ బట్ ఐ డోంట్ థింక్ సో అటువంటిది ఏమి ఉండకపోవచ్చు, ఉండకూడదని కోరుకుందాం. అదర్ సర్వీసెస్ కూడా మనం ఇంకా ఇంప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మెటర్నిటీ సర్వీసెస్, అదర్ సర్వీసెస్, జనరల్ సర్జరీ కానీ మెడికల్ కేసెస్ కానీ మిగతా వాటికి కూడా సర్వీస్ చేయాల్సిన అవసరం ఉంది. ఫెసిలిటీస్ పరంగా చూస్తే మరి ఈరోజు నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఈ ఊర్లో ఏ ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా లేవు. ఏ ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా ఇంక్లూడింగ్ మై ఓన్ హాస్పిటల్ ఇక్కడే కాదు నాకు తెలిసి ఒక అనంతపూర్లో తప్ప ఎక్కడ ఉండవు. అన్ని ఫెసిలిటీస్ మనం ఇన్వెస్టిగేషన్స్ కావాల్సిన ఇన్వెస్టిగేషన్స్ అన్ని రేడియాలజీ సర్వీసెస్ కానీ బ్లడ్ బ్యాంక్ కానీ థియేటర్ రౌండ్ ద క్లాక్ థియేటర్ ఎక్కుపుడు థియేటర్ కానివ్వండి మెటర్నిటీ సర్వీసెస్ అన్నీ కూడా కావాల్సిన ఎక్విప్మెంట్ అన్నీ కూడా మన దగ్గర ఉంది. అదేవిధంగా నాకు తెలిసి ఇప్పుడు స్టాఫ్ కూడా సఫిషియెంట్గానే ఉన్నట్లున్నారు. 1 or 2 సీనియర్ డాక్టర్స్ తప్పితే రెస్ట్ ఆఫ్ ద స్టాఫ్ అంతా కూడా ఈరోజు సఫిషియెంట్గా ఉన్నాము. సో దీన్ని ఇంకొంచెం మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి గౌరవ సూపరింటెండెంట్ గారు ఇందాక కొన్ని టార్గెట్స్ కూడా చెప్పారు. ఆ టార్గెట్స్ అచీవ్ చేయాలి అంటే మనం ప్రత్యేకంగా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఒక కాన్ఫిడెన్స్ కదిరి ఏరియా హాస్పిటల్లో
బాగా చూస్తారు అన్న ఒక కాన్ఫిడెన్స్ ఒక మెసేజ్ ని మనం పబ్లిక్ లై పంపగలిగితే 600 ఓపీ అనేది చాలా చిన్న విషయం అది మిగతాన్ని ఆటోమేటిక్ గా ఓపీ పెరిగితే ఐపీ పెరుగుతది ఇన్వెస్టిగేషన్స్ పెరుగుతాయి ఎవ్రీథింగ్ విల్ గో అప్ సో కాన్ఫిడెన్స్ ని క్రియేట్ చేసే ప్రయత్నం మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది సో నేచురల్ గా ఇంకొంచెం సర్వీసెస్ మనం పెంచుకోవాలి ముఖ్యంగా కొంత ఐసీయూ నేను మొదట నుంచి కూడా దానిపైనే కొంచెం దృష్టి పెడతా ఉన్నాం ఇలాగూ మనకు కొత్త బిల్డింగ్ వచ్చే సంవత్సరం రోజుల్లో అది పూర్తి అవుతది ఆ బిల్డింగ్ పూర్తయ్యే రోజుకి మంచి మనకు మంచి అడ్వాన్స్డ్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ అన్నీ కూడా వస్తాయి ఆపరేషన్ థియేటర్స్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ అదర్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ కూడా మనకు అందులోకి వస్తాయి అంతవరకు కొంత ఒక ఐసీయూ అట్లీస్ట్ ఒక 10 బెడ్డెడ్ ఐసీయూ విత్ ఐసీయూ కార్డ్స్ మల్టీపారా మానిటర్ల తోటి ఎలాగో ఆక్సిజన్ మనకు సెంట్రల్ సప్లై ఆక్సిజన్ ఉంది అండ్ వెంటిలేటర్స్ కూడా మనకు ఉన్నట్టు ఉన్నాయి సో మిగిలిన కొన్ని ఐసీయూ కార్డ్స్ ఒక మల్టీపారా మానిటర్స్ ఒక 10 బెడ్డెడ్ ఐసీయూ ఉంటే ఆ బెడ్లపైన పేషెంట్ ని మనం పడుకోబెట్టగలిగి ఒక మానిటర్లు మనం మానిటర్ చేయగలిగితే కొంత పబ్లిక్ లో ఒక కాన్ఫిడెన్స్ ఉంటది సో ఇక్కడ కొంచెం మంచి ట్రీట్మెంట్ మనకు దొరుకుతుంది అన్న ఒక కాన్ఫిడెన్స్ మనకు మనం ఇవ్వగలుగుతాం सो దానికి కూడా గౌరవ సూపరింటెండెంట్ గారికి ఏదైనా హెచ్డిఎస్ నుంచి గాని ఆరోగ్యశ్రీ ఫండ్స్ నుంచి గాని దేంట్లో కావాలంటే దాంట్లో వాడుకొని ఒక 10 బెడ్డెడ్ ఎక్స్క్లూజివ్ ఐసీయూ కూడా ఈ రోజు ఏదంగా అయితే ఎంబీఎస్సీ మనం చేసుకున్నాము అదే విధంగా ఈ క్యాజువాలిటీలోనో లేదా ఇంకో చోటనో ఒక 10 బెడ్డెడ్ ఐసీయూ ఒకటి అండ్ సెకండ్ థింగ్ సిజేరియన్లు జరగాలి గతంలో కోవిడ్ ఉంది కాబట్టి ఎక్స్క్లూజ్ చేశాం కానీ ఇంకా ఖచ్చితంగా 100% ఇక్కడ సిజేరియన్లు జరగాల్సిందే సిజేరియన్ల కోసం బయటికి రిఫర్ చేయడం ఒక బ్యాడ్ మెసేజ్ పోతా ఉంది ఒక పబ్లిక్లో దానివల్ల కొంచెం గవర్నమెంట్ కూడా ఒక నెగిటివ్ ప్రచారం వస్తూ ఉంది దానివల్ల ఈరోజు ఇక్కడ మీరు పంపిస్తే స్ట్రైట్ అవే అనంతపూర్ వరకు ఎక్కడ వాళ్ళకి ఛాన్స్ లేదు లేదంటే ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళాలి మరి ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్స్లో కాస్ట్ పెరిగిపోయింది బాగా తక్కువ కాస్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు ఇక్కడ వచ్చేది మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ పూరెస్ట్ ఆఫ్ ది పూరే ఇక్కడికి వస్తారు డబ్బులు ఉన్న వాళ్ళు ఎలాగో ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తారు వాళ్ళ గురించి మనం పట్టించుకొని వస్తుంది పూరెస్ట్ ఆఫ్ ది పూర్ వచ్చినప్పుడు వాళ్ళని ఇక్కడ నుంచి సడన్గా మనం సెక్షన్ కోసం పక్కకు పంపడం అంటే అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి దయచేసి థియేటర్ కూడా ఒక స్వాబ్ నెగిటివ్ వచ్చినట్టుంది అనదర్ 1 వీక్లో ఐ థింక్ ఆ 2 షాప్స్ కూడా నెగిటివ్ వచ్చిన వెంటనే థియేటర్ ఓపెన్ చేయాల్సిన అవసరం ఉంది సిజేరియన్లకి ఎస్ డెఫినెట్గా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది ఒకరే గైనకాలజిస్ట్ ఉన్నారు కాబట్టి రౌండ్ ద క్లాక్ మెటర్నిటీ సర్వీసెస్ ఇవ్వడం అంటే డెఫినెట్గా ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ సో మిగిలిన డాక్టర్లు కూడా కొంత సపోర్టింగ్గా ఉండాలి మరి అదేవిధంగా సీనియర్ సర్జన్స్ డాక్టర్ మధుసూదన్ గారు ఉన్నారు అదేవిధంగా డాక్టర్ హుస్సేన్ సార్ ఉన్నారు సిజేరియన్లకు కావాలంటే వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు లేదు ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ఇంకా అవసరం అనుకుంటే బయట ఊర్లో కొంతమంది ప్రైవేట్ గైనకాలజిస్టులు చాలామంది ఉన్నారు ఈరోజు గతంలో లాగా ఈరోజు దాదాపుగా 10 మంది ప్రైవేట్ గైనకాలజిస్టులు ఉన్నారు మరి ఆరోగ్యశ్రీ ద్వారా వాళ్ళని కూడా మీరు అవసరమైతే కన్సల్టెంట్స్గా వాడుకోవచ్చు అది కూడా కావాలంటే నేను అరేంజ్ చేస్తాను సో ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో సిజేరియన్ కోసం ఇక్కడ నుంచి బయట ఆసుపత్రులకు కానీ బయట ఊర్లకు కానీ రెఫరల్ అనేది జరగకూడదు అనేది మేమందరం కూడా కోరుకుంటా ఉన్నాం అఫ్కోర్స్ ఏదైనా కండిషన్ వస్తుంటే అది తప్పదనుకోండి ఎక్కడైనా పంపిస్తాం కానీ నార్మల్ జస్ట్ ఫర్ దట్ సేక్ ఆఫ్ సిజేరియన్ కానీ అదేవిధంగా హిస్టెక్టమీస్ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ రెండింటి కోసమే మేజర్ సర్వీసెస్ మనకు అవి రెండే ఉంటాయి ఇక్కడ సో అవి రెండు కూడా ఖచ్చితంగా ఇక్కడ చేయడానికి అందరూ కూడా కృషి చేయాలని కోరుకుంటా ఉన్నా దానికి ఏ హెల్ప్ కావాలన్నా ఫ్రమ్ మై సైడ్ బయట నుంచి డాక్టర్స్ మొబిలైజ్ చేయాలన్నా అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలన్నా మెటీరియల్ కావాలన్నా కూడా ఐ విల్ టేక్ కేర్ దయచేసి అవి ఎట్టి పరిస్థితుల్లో సిజేరియన్లు వచ్చే కొంత ఫస్ట్ నుంచి వీ హ్యావ్ అనదర్ 12 డేస్ టు గో ఈ 12 రోజుల్లో థియేటర్ ఓపెన్ చేసి ఖచ్చితంగా సిజేరియన్లు చేయాలి అని చెప్పి అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా మరి అదేవిధంగా రేడియాలజీ సర్వీసెస్ కూడా చాలామంది మనకు ప్రెగ్నెంట్స్ కానీ యాంటీనేటల్ ఓపీ కానీ వస్తూ ఉన్నట్లుంది 2 అల్ట్రాసౌండ్ మిషన్స్ ఉన్నాయి ఎక్స్రేలు ఇవన్నీ కూడా అన్నీ బాగున్నాయి కానీ ఒక అల్ట్రాసౌండ్ మనం చేయలేకపోతున్నాం దానికి కూడా బయట రేడియాలజిస్ట్ని ఎవరినైనా కన్సల్టెంట్స్గా వాడుకొని చేసే అవకాశం ఉంటే
వాళ్ళకి పేమెంట్స్ ఇవ్వడానికి కూడా మనకి హెచ్డిఎస్ నుంచి కానీ ఆరోగ్యశ్రీ నుంచి కానీ వాళ్ళకి పేమెంట్స్ ఇచ్చి రేడియాలజిస్ట్ని కూడా 102 రేడియాలజిస్ట్ని కన్సల్టెంట్స్గా తీసుకొని అల్ట్రాసౌండ్ కూడా ఖచ్చితంగా ఇక్కడ చేసే విధంగా మరి గౌరవ సూపరింటెండెంట్ గారు కృషి చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. మిగిలిన అవి మూడు మనం ఇంప్రూవ్ చేసుకోగలిగితే ఆటోమేటిక్గా మన ఓపీ పెరుగుతుంది, ఐపీ పెరుగుతుంది, ఇన్వెస్టిగేషన్స్ అన్నీ కూడా పెరుగుతాయి. ఆ మూడు సర్వీసెస్ రెస్ట్ నెక్స్ట్ డాక్టర్ హుస్సేన్ గారు చెప్పినట్లుగా ఆరోగ్యశ్రీ, ఆరోగ్యశ్రీలో ఆల్మోస్ట్ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ 2 సంవత్సరాల్లోనే మెడికల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన చాలా పెద్ద ఎత్తున మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాం. గతంలో 400-500 crore పర్యాణం ఇస్తేనే ఎక్కువగా ఉండేది ఆరోగ్యశ్రీకి. ఈరోజు వేర్ పేయింగ్ అరౌండ్ 1500 crores పర్యాణం ఇస్తున్నాం. మరి అదేవిధంగా ఈరోజు నాడు నేడు హాస్పిటల్స్ ఎవ్రీ హాస్పిటల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ నుంచి ఏరియా హాస్పిటల్స్ సిఎస్సీస్ పిఎస్సీస్ అవి కాకుండా ఎవ్రీ సెక్రటేరియట్లో ఒక హెల్త్ సెంటర్ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఈరోజు హాస్పిటల్స్ అన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు నిర్మాణం చేస్తూ ఉన్నాం. మరి ఆరోగ్యశ్రీలో దాదాపుగా 2000+ ప్రొసీజర్స్ ఈరోజు తీసుకొచ్చారు. మరి మనకు హాస్పిటల్కి వచ్చే ప్రొసీజర్స్లో దాదాపుగా 80% కవరేజ్ మనకు ఉందని కూడా డాక్టర్ హుస్సేన్ గారు ఇందాక చెప్పారు. సో అవన్నీ కూడా మనం క్యాష్ చేసుకోగలిగితే విల్ హ్యావ్ ద మనీ, మన అకౌంట్లో డబ్బులు ఉంటాయి. ఇప్పుడే 1 crore+ మనకు ఆరోగ్యశ్రీలో ఉంది. సో ఇవన్నీ ప్రాపర్గా మనం ఎంటర్ చేయగలిగితే ఇంకొత్త ఫండ్స్ వస్తాయి. సో ఫండ్స్ మన దగ్గర ఉంటే చెప్పినట్లుగా మన సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐలు కానీ ఇంకా ఏది కావాలంటే కూడా ఇక్కడ మనం కొనుక్కోవచ్చు. అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చిన్న చిన్నవి ఉంటాయి. సో ఫండ్స్ కొరత లేకపోతే మనం మిగతాన్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఆరోగ్యశ్రీ మ్యాక్సిమం ప్రియాతులు రైజ్ చేసే విధంగా చూడాలని కోరుతా ఉన్నా. దానికంటే కూడా ఇంపార్టెంట్ పేషెంట్స్కి కూడా అది యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఒక డెలివరీని ఆరోగ్యశ్రీలో ఫ్రీయాతో రైజ్ చేస్తే మీకు 6000-8000 హాస్పిటల్కి వస్తే పేషెంట్కి 5000 రూపాయలు పోతుంది. ఆరోగ్య ఆసరా కింద గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు గతంలో ఎప్పుడూ లేదు, ఇప్పుడు ఎవరీ ప్రొసీజర్ తర్వాత వల్ల అంటే ఒక 1 month, 2 months, 3 months రెస్ట్ పీరియడ్ ఉంటుంది కాబట్టి 5000 per month చొప్పున ఎన్ని నెలలు డాక్టర్ గారు రెస్ట్ అడ్వైజ్ చేస్తే అన్ని నెలలకి మనం పేమెంట్ ఇస్తున్నాం. సో ఆరోగ్యశ్రీలో డెలివరీ కేసు మీరు ఎంటర్ చేస్తే వితిన్ నో టైం వాళ్ళ అకౌంట్లో 5000 రూపాయలు ఆ మదర్ అకౌంట్లో పడుతుంది. దట్ విల్ బి హెల్ప్ఫుల్ టు ద పూర్, అది కూడా వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది. కనీసం వాళ్ళ కోసమైనా మనం ఖచ్చితంగా ప్రతి డెలివరీ, ప్రతి సిజేరియన్లు, అదర్ ప్రొసీజర్స్ అన్నీ కూడా ఆరోగ్యశ్రీ ద్వారా చేయడం వల్ల పేషెంట్లకు కూడా ఉపయోగం ఉంటుంది, మన ఇన్కమ్ కూడా పెరుగుతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. ఈ మూడింటి పైన ఈ సమావేశంలో మీకు ముఖ్యంగా దృష్టి పెట్టాలి. 1 సిజేరియన్స్ అవ్వాలి, అల్ట్రాసౌండ్ ప్రాపర్గా అల్ట్రాసౌండ్ రేడియాలజీ సర్వీసెస్ ఇవ్వాలి, అదేవిధంగా ఆరోగ్యశ్రీలో ఎన్యూమరేషన్ జరగాలి. ఈ మూడు కూడా వచ్చే హెచ్డిఎస్ కమిటీ రోజుకి అన్నీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉండాలని చెప్పి హెచ్డిఎస్ కమిటీ ద్వారా మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అదర్వైజ్ వీఆర్ గివింగ్ ఎక్స్ట్రాడినరీ సర్వీసెస్ అందరూ కూడా. ఈరోజు హాస్పిటల్ కూడా అసలు ఎక్కడ శానిటేషన్ కానీ ఎక్స్ట్రాడినరీగా మెయింటైన్ చేస్తున్నాం. అన్నీ బాగున్నాయి, అన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇంకొంచెం సర్వీసెస్ మనం పెంచగలిగితే పూర్ పీపుల్కి మరింత ఉపయోగకరంగా ఉంటుంది. మరి ఈ విధంగా దీన్ని ఈ దిశగా అందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. మరి డాక్టర్స్ కూడా ఇంకా ఐ థింక్ ఒక 4-5 వేకెన్సీస్ ఉన్నట్టున్నాయి. అన్ఫార్చునేట్లీ ఈ మధ్యనే ఆల్మోస్ట్ 9000 మందిని మనం రిక్రూట్ చేసాం, కానీ ఎవరు కదిరి తనకల్లో ఎవరు ఆప్ చేయలేదు. కౌన్సిలింగ్లో ఎవరు ఈ 2 ప్లేసులకు రాకపోవడం వల్ల ఇంకా కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ మోస్ట్లీ కదిరిలో అంటే పోస్ట్ మార్టం గుర్తొస్తుంది అందరికీ, ఎమ్మెల్సీలు గుర్తొస్తాయి. సో దీనికి కూడా వర్కింగ్ ఇట్అవుట్ పై లెవెల్లో మేము చెప్తున్నాం. ఆ ఏరియా హాస్పిటల్స్లో ఖచ్చితంగా ఒక ఫారెన్సిక్ ఎక్స్పర్ట్ని ప్రతి చోట ఇచ్చే విధంగా మేము మాట్లాడుతున్నాం. మేబీ ఫ్యూ డేస్లో అది కూడా రావచ్చు. సో పోస్ట్ మార్టం సర్వీసెస్ మీకు లేకుండా చూడాలని చెప్పి ఖచ్చితంగా మేము పైన కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాము. హోప్ఫుల్లీ అది కూడా తొందరలోనే మెటీరియలైజ్ అవుతుంది అనుకుంటున్నాం. మరి అదేవిధంగా మీ హాస్పిటల్ సాఫ్ట్వేర్ కూడా తొందరలో రాబోతుంది వితిన్ నో టైం. సో ఎవ్రీథింగ్ మీరు ఇప్పటి నుంచే ఎంట్రీ చేయడం అలవాటు చేసుకోకపోతే అప్పుడు ఇబ్బంది పడతారు. సో ఇప్పుడు కేషీట్స్ ప్రాపర్గా కేషీట్స్ కానీ రికార్డ్స్ కానీ మనం మెయింటైన్ చేయలేకపోతే తర్వాత ఇబ్బంది అవుతుంది. ఎవ్రీ పేషెంట్ విల్ గో ఆన్లైన్, అన్నీ కూడా ఇంకా ఆన్లైన్ వచ్చేస్తుంది. తొందరలో హాస్పిటల్ సాఫ్ట్వేర్
మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ ఇస్తున్నారు అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా. సో దానికి కూడా అందరూ కూడా సిద్ధంగా ఉండాలి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాం. అండ్ వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ అండ్ ఐ నిజంగానే మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తా ఉన్నాను. కంగ్రాచులేట్ యూ ఆల్ అండ్ దిస్ ముఖ్యంగా కోవిడ్ క్రైసిస్ని చాలా చక్కగా మనం కెరీర్లో పబ్లిక్ సర్వీస్ చేయగలిగినాం. అండ్ విల్ కంటిన్యూ టు డూ దిస్. థ్యాంక్ యూ సో మచ్.